తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న సఫాయి కర్మచారీలకు ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సఫాయి కర్మచారి కమిషన్ చైర్మన్ ఎం వెంకటేశన్ అన్నారు శనివారం తిరుపతి నగర సంస్థ సమావేశ మందిరంలో కమిషనర్ ఎన్ మౌర్య ఆధ్వర్యంలో సఫాయి కర్మచారీల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సఫాయి కర్మచారి చైర్మన్ వెంకటేశన్ మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు జీతభత్యాలు ఏ మేరకు చెల్లిస్తున్నారు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనే విషయాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు పారిశుధ్య కార్మికులకు ప్రతి నెలా సరైన సమయంలో జీతాలు ఇచ్చేలా చూడాలన్నారు పిఎఫ్ఈ వంటి వాటి గురించి కార్మికులందరికీ అవగాహన కల్పించాలన్నారు తరచూ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు లీడ్ బ్యాంకర్లతో చర్చించి ఎటువంటి పూచీకత్తు లేకుండా కార్మికులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు కార్మికులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కమిషనర్ను కలిసి తెలపాలని లేకుంటే తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని చైర్మన్ అన్నారు కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరికీ అన్ని సౌకర్యాలు చట్టబద్ధంగా కల్పిస్తున్నామని అందులో ఎటువంటి అలసత్వము లేదని మస్టర్ గదులు తక్కువగా ఉన్నాయని స్థల పరిశీలన చేసి త్వరలోనే వాటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మహిళా అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు మహిళల కోసం ప్రత్యేక గదులు కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు కార్మికులకు కావలసిన యూనిఫామ్ చెప్పులు రక్షణ కవచాలు అందిస్తున్నామని చెప్పారు విధుల్లో పాటించాల్సిన జాగ్రత్త పట్ల అవగాహన కల్పిస్తూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ సమీక్షా సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తుడా కార్యదర్శి వెంకట నారాయణ మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తుడా సెక్రటరీ రాధిక మేనేజర్ హసీం శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు